రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వర్షాలకు వరదలకు అతలాకుతలమైన 2 తెలుగు రాష్ట్రాలకు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం 2 రోజుల్లో తీవ్రమైన వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తాయని, ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఇవే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 రోజులుగా ఎగువ రాష్ట్రాల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరికి పోటెత్తుతున్న వరద ప్రస్తుతం కాస్తంత తగ్గుముఖం పట్టింది. నిన్న ఒక్కరోజే దాదాపు 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 2 ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో నిల్వ ఉన్న నీరు 10 లక్షల క్యూసెక్లకు తగ్గితే కానీ లంక గ్రామాలకు ముప్పు తప్పినట్లని అధికారులు తెలిపారు. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. శుక్రవారం చిత్తూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన విజయవాడను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలను 10 రోజుల పాటు పర్యవేక్షించారు. ఇంట్లో వస్తువులకు సాధ్యమైనంత త్వరగా బీమా పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని, అలాగే పంట కోల్పోయిన రైతులకు అదనపు పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.